కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం మనం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాం. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అలాగే ఎంపీ అభ్యర్థి సింహాజీ చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మనతో పాటు వంశీ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు, ప్రజల్లోకి వెళుతున్నారు, మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా భేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి సహాయం చేయటం కానీ వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు ఏ పెత్తందారుల కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదివరకటిలోలాగా కాళ్ళకి చెప్పులు ఇడిచి వాళ్ళ ముందు నిలబడి వాళ్ళ ఇళ్ళ దగ్గర దేవుళ్ళు ఆడి అటువంటి పని లేకుండా పేదవర్గాలన్నీ కూడా ఆత్మగౌరవంతో వాళ్ళు సంతోషంగా బతికేట్టు వాళ్ళ కుటుంబ గౌరవం నిలబడేట్టు ఈ ప్రభుత్వం సహాయం చేసింది. దాన్ని వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళందరికీ నమ్మకం ఉంది. సార్, ఇప్పుడు మీరు 2 టర్ములుగా ఎమ్మెల్యేగా చేశారు, పబ్లిక్ వెళ్తున్నారు, ఈసారి 3వ సారి రెడీ అవుతున్నారు, పబ్లిక్ నుంచి వస్తున్న సాటిస్ఫాక్షన్స్ అలాగే ఎమ్మెల్యేగా మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది సార్? అంటే గడిచిన 5 ఏళ్లలో మీరు ఈ ప్రభుత్వంలో పనితీరును కూడా చూశారు. డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఫలానా పథకం రాలేదు, లేకపోతే ఇంతమందికి సహాయం చేశారు మాకు చేయలేదు అని అడిగేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కడో 1% టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది తప్పితే 99%కి వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళు ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా కులం కానీ మతం కానీ లేకపోతే ఎటువంటి విభేదాలు లేకుండా తరతమ భేదాలు లేకుండా ఈ ప్రభుత్వం సహాయం చేయడం జరిగింది. ఎక్కడ కూడా డిస్క్రిపెన్సీ లేదు, దాంట్లో ఎక్కడ ఇది లేదు. కాబట్టి ఓవరాల్ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ చాలా బాగుంది. గతంలో మేము పనిచేసినప్పుడు ఏంటంటే ఒకళ్ళు చనిపోతే వాళ్ళ పెన్షన్ ఇంకోళ్ళకి ఇవ్వటం, లేకపోతే ఒకళ్ళకి ఇవ్వాలంటే ఒకటి చనిపోవాలని చెప్పడం, ఇట్లా జరిగేవి. ఇక ఇప్పుడు ఏమైనప్పటికి కూడా ఆ ప్రభుత్వంలో కూడా పనిచేసాం, ఈ ప్రభుత్వంలో పనిచేసాం, కాబట్టి ఇది బెటర్ గవర్నమెంట్, బెస్ట్ గవర్నమెంట్ అని నేను డెఫినెట్గా చెప్పగలను. సార్, అంటే మిమ్మల్ని ఓడించడమే టార్గెట్గా టీడీపీ పెట్టుకుంది, అదే సమయంలో టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఎన్నికలకు వస్తున్నాయి, ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు? వాళ్ళు కాదు కదా ఓడించేది, ప్రజలు ఓడించాలి, నియోజకవర్గ ఓటర్లు ఓడించాలి. ఎవరో మా నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు వాళ్ళందరూ చెప్తే కాదు కదా, ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. ఖచ్చితంగా వీళ్ళందరూ వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, చంద్రశేఖరరావు గారిని వీళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు. అంటే డిపాజిట్లు కూడా మీకు రానివ్వు అని ప్రత్యర్థులు సవాలు విస్తుతున్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు సార్? మీరు చూద్దాం ఏముంది, వాళ్ళు కొత్త కదా, వాళ్ళకి అందరికీ రాజకీయాలు, 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. విజయవాడ పార్లమెంటుకి పోటీ చేశాను, ఇది 3వ సారి అసెంబ్లీకి పోటీ చేయటం. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు అట్లా ఏదో మాట్లాడుతూ ఉంటారు, అట్రాక్షన్ చేయటానికో లేకపోతే న్యూస్లో ఉండటానికో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. అయితే మనతో పాటు ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, రాజకీయ అరంగేట్రం అనుకోవచ్చు మీకు, ఇది ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీకు ఈసారి? రాజకీయ ప్రత్యక్ష రాజకీయంలో మొదటిసారి ఇది. నాకు ఏం పెద్ద భయం ఏం లేదు, ఎందుకంటే ఈ ఒక్క గన్నవరం నియోజకవర్గానికి గత 5 సంవత్సరాలు అంటే 2 ఏళ్ళు కోవిడ్ తీస్తే ఎంత వచ్చి ఉంటుందంటారు మీ ఉద్దేశం? అంటే సంక్షేమాల్లో 2,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎవరితో సంబంధం లేకుండా బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్స్ కానీ నాన్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇచ్చారు. అంటే పేదవాడికి, ప్రతి వాడికి అంతమందికి మనీ వచ్చింది డైరెక్ట్గా. మధ్యలో ఎవరది ఎంప్లాయీస్ కానీ వీళ్ళ ద్వారా బాధ లేకుండా. మరి ప్రజలకి అంత జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. ఎందుకంటే మెయిన్గా పేదలు, ఈ బలహీన వర్గాలు, దీంట్లో ఈ మిగతా అగ్రకులాల్లో ఉన్న పేదలు కూడా, అందరూ అంటారు అగ్రకులాలు ఎగెనెస్ట్ అని, నేను ఒప్పుకున్నది, అగ్రకులాల్లో ఉన్న పేదలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గానే ఉన్నారు. ప్రతి ఒక్కరికి మేలు చేసిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా తమ వెంటే ఉంటాము, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయ బావుట ఎగరవేస్తామని చెప్పి అటు వల్లభనేని వంశీ కావచ్చు, ఇటు చంద్రశేఖర్ గారు కావచ్చు, ఎదురు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్ సాక్షి టీవీ.